ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. కార్తీక మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి. ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే మంగళవారం షష్ఠి పడ్డం గొప్ప యోగం, అది కార్తీక మాసంలో పడ్డం మరీ యోగం. దీని అలభ్య యోగం అని వర్ణించవచ్చు. అంటే కార్తీక శుద్ధ షష్ఠి మంగళవారం కావడం ఈరోజు మనకు లభించిన ఒక ప్రత్యేకమైన మహిమాన్వితమైనటువంటి వైభవం. అసలు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యారాధన అత్యంత ముఖ్యము. ఇది చాలామందికి తెలియని విషయం, తెలుసుకోవలసినటువంటి విషయం కూడా. ఎందుకంటే కార్తీకం అంటేనే కృత్తికా నక్షత్ర ప్రధానమైనటువంటి మాసం అని అర్థం. కృత్తికా నక్షత్రం అంటే సుబ్రహ్మణ్యునికి సంబంధించినది. అందుకే కార్తీక పూర్ణిమ నాడు కుమార దర్శనం అని ప్రత్యేకంగా మనకి పంచాంగాల్లో కనబడుతుంటుంది. అంటే ఈ రోజున కుమారస్వామిని చూడాలి అని. కార్తీక మాసంలో కుమారస్వామి దర్శనం చేసినట్లయితే అతడికి ఈతి బాధలు, యమబాధలు, శారీరక మానసిక రుగ్మతలు ఉండవు అని శాస్త్రం చెప్తున్నది. ఈ విషయమై శివపురాణంలో చాలా రమ్యమైన భావాలు చాలా కనబడుతుంటాయి. అందరూ సుబ్రహ్మణ్య దర్శనం చేయడం వల్ల అసలు నరకలోకం ఖాళీ అయిపోయిందిట. ఎందుకంటే దర్శనం చేసిన వారందరికీ పాపాలు పోవడంతో వాళ్ళు శుద్ధులైపోతున్నారు, మన నరకలోకానికి వెళ్ళట్లేదు. యముడు వచ్చి బాధ శివుడితో చెప్పుకుంటాడు. అప్పుడు శివుడు చెప్తాడు, సుబ్రహ్మణ్య దర్శనం అంత గొప్పదయ్యా, ఆయన దర్శనం చేసినట్లయితే ఎటువంటి వాడైనా శుద్ధుడవుతాడు అని శివుడు చెప్పినట్లుగా శివపురాణంలోని వాక్యం. అలా సుబ్రహ్మణ్య దర్శనం చేయాలని బుద్ధి పుట్టాలి అంటే దానికో యోగం ఉండాలి. ఎవడికి పాపములు పోగొట్టుకుని శుద్ధుడయ్యే యోగం ఉంటుందో వాడే సుబ్రహ్మణ్య దర్శనం చేయగలడు. వాడి కుతర్కాలు ఇత్యాది పుట్టకుండా సుబ్రహ్మణ్యుని దర్శనం చేయగలడు. ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది, సుబ్రహ్మణ్య దర్శనం చేయాలంటే ఆయన దర్శనం ఇవ్వాలి కదా అంటే అందుకే ఆలయాలు ఉన్నాయి. ఆలయాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలకు కార్తీక మాసంలో వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మనం కార్తీక మాసం అనగానే శివాలయాల్లో విష్ణువాలయాల్లో దీపాలు వెలిగిస్తాం, కానీ ఏ ఆలయంలోనైనా సరే కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం శ్రేష్టం అని తెలుసుకోవాలి. అందుకని శివాలయాలు విష్ణువాలయాలు మాత్రమే జనంతో నిండిపోయి ఇతర ఆలయాల్లో అసలు పాపం దీపం కూడా పెట్టేవాడు ఉండకుండా ఉండడం కాదు, సర్వదేవాలయాల్లోని కూడా కార్తీక దీపాలు వెలగాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు అగ్ని నక్షత్రం కనుక కృత్తికా నక్షత్ర జాతుడైనటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు సంకేతంగానే మన జ్యోతిస్వరూపాలైన దీపాలని కార్తీక మాసంలో ఆరాధిస్తున్నాం. అందు కార్తీక దీపం సుబ్రహ్మణ్య రూపం అని కూడా భావించవచ్చు. అందున కార్తీక మాసంలో షష్ఠికి స్కంద షష్ఠి అని పేరు. మన తెలుగునాట చాలామంది మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు, అది నిజమే. అప్పుడు స్వామి ఉద్భవించిన రోజు. అయితే తమిళులకి మన మార్గశిర మాసం కార్తీకం అవుతుంది కనుక వాళ్ళు కార్తీక శుద్ధ షష్ఠి అప్పుడు చేస్తారు. కానీ ఇప్పుడు మన కార్తీక శుద్ధ షష్ఠి వారు స్కంద షష్ఠి అనే పేరుతో చేస్తారు ఈ రోజున. ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే సుబ్రహ్మణ్యుడు ఒకసారి తారకాసురుడి సోదరుడైన శూరపద్ముడు అనేటువంటి రాక్షసుని సంహరించి ఆ రాక్షస గణాలపై విజయం సాధించాడు. శూరపద్ముని సంహారంతో సమస్త ధనుజ సంహారం జరిగింది. అందుకు సుబ్రహ్మణ్యం ప్రత్యేకించి ఆ రోజున ఆరాధిస్తారు. అలాగ సుబ్రహ్మణ్యుడు అసుర సంహారం చేసి విజయం సాధించినటువంటి రోజు ఈరోజు అని, అంటే కార్తీక శుద్ధ షష్ఠి. అందుకే ఈ రోజున సుబ్రహ్మణ్య విజయోత్సవం, కుమార విజయం అని ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. అది ఈ రోజున స్కందుని ఆరాధన ముఖ్యంగా చెప్తూ షష్ఠి నాడు ఆరాధించాలన్నారు. అసలు ఏ మాసమైనా షష్ఠి తిథి సుబ్రహ్మణ్య ఆరాధనకి ముఖ్యమైనది. అందున శుద్ధ షష్ఠి మరింత ముఖ్యమైనది. అందున కార్తీక మాసం అత్యంత ప్రధానమైనది. అలాంటి కార్తీక మాసంలో శుద్ధ షష్ఠి స్కందుని ఆరాధనకు చాలా విశేషం. ఇప్పుడు ప్రత్యేకంగా మన మంగళవారం కూడా జత కలిసింది కనుక సుబ్రహ్మణ్యునికి ప్రీతిపాత్రమైనటువంటి కుజవారన్నాడు మనం ఈ ఆరాధన చేసినట్లయితే కుజదోషాల నుంచి కూడా బయటపడతాం. కుజగ్రహానికి సుబ్రహ్మణ్యుడే ప్రత్యధి దేవతగా శాస్త్రం చెప్తున్న అంశం. అందుకు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి వారికి కుజదోషములుండవు. కుజజనితమైనటువంటి ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కలిగేటువంటి అనేక రకాల దోషాలు, సంతానపరంగా కలిగే దోషాలు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల పోగొట్టుకోవచ్చు. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని ఆరాధన జ్ఞానప్రధానమైనది కనుక అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు శివశక్తుల ఏకరూపుడుగా గ్రహించి ఈరోజు ఆరాధన చేయాలి.
అందుకు శివశక్తుల ఏకస్వరూపాన్ని మనం ఆరాధించాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన కంటే ప్రత్యేక ఇంకేమున్నది? అందుకు సుబ్రహ్మణ్యుని బాలసుబ్రహ్మణ్య రూపంతో కానీ, వల్లీ దేవసేనాపతిగా కానీ, లేదా మయూర వాహనారుడై ఆరు ముఖములతో ద్వాదశ భుజములతో వల్లీ దేవసేనలతో ప్రకాశిస్తున్న స్వరూపాన్ని కానీ ఈరోజు ఆరాధించినది. అలాగే సర్పరూప సుబ్రహ్మణ్యుని ఆరాధన కూడా విశేషం. నాగుల చవితి వలనే ఈరోజును కూడా పుట్టలో పాలు పోయడం, సర్పరూపంతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధించడం కూడా విశేషమే. మొత్తానికి ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆరాధన, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజతో పాటు మంత్రజపము, స్తోత్రపారాయణ ఇత్యాదులు చేసి ఆలయాల్లో సుబ్రహ్మణ్య దర్శనం చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశము. ధర్మాన్ని, జ్ఞానాన్ని, తపస్సుని, ప్రపంచాన్ని కాపాడే శక్తి పేరే సుబ్రహ్మణ్యం అని పేరు. అలాంటి ధర్మజ్ఞాన తపో రక్షణ ద్వారా సనాతన ధర్మాన్ని, దేశాన్ని పరమాత్మ రక్షించాలని ప్రార్థిద్దాం. స్వస్తి. కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో, శ్రీ శాదిదేవ గణపూజిత పాదపద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం చక్కగా అర్చించుకోదగినటువంటి దేవతామూర్తులలో ఒక మూర్తి కుమారస్వామి. అందుకని హే స్వామినాథ కరుణాకర దీనబంధో, ఆయన్ని అనేక రకాలైనటువంటి నామాలతోటి మనం సంబోధించుకోవచ్చు. స్వామినాథ, స్వామి అంటే సమస్త దేవతలలో ప్రతి దేవతామూర్తిని కూడా మనం స్వామిని వ్యవహరించవచ్చు. దేవతలకు దేవత, దేవతలకు కూడా అర్చనీయమైనటువంటి దేవత. కారణం ఏంటంటే ఆయన సుబ్రహ్మణ్య స్వామి, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అన్నమాట. ఓంకార స్వరూపం, ప్రణవస్వరూపం. కనుక సాందర్భికంగా ఆయన పార్వతీ పరమేశ్వరులకు కుమారునిగా ఆయన ఆవిర్భవించడం జరిగింది. అందుకని హే స్వామినాథ కరుణాకర, కరుణకు ఆయన ఆకరం అంటే సమస్త లోకాల పట్ల ఆయన కరుణాపూర్ణమైనటువంటి దృష్టిని ప్రసరింపజేసి అనుగ్రహించేటువంటి దైవం అన్నమాట. దీనబంధో, మనకు భక్తులు అనేక రకాలుగా ఉంటారు లోకంలో. అయితే ఇంతమందిలో కూడా దీనులైనటువంటి భక్తులు చాలామంది ఉంటారు. ఈ దైన్యాన్ని పొంది అనేక రకాలైనటువంటి లౌకిక సాంసారిక బాధలకు లోనై కష్ట నష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపేటువంటి దీనులైనటువంటి భక్తులందరికీ కూడా ఏకైక బంధువు ఎవరంటే కుమారస్వామిట. అంతేకాకుండా శ్రీ పార్వతీశ, పార్వతీదేవికి ఈశ్వరునికి కూడా ముఖపంకజ పద్మబంధో, వారి యొక్క ముఖపంకజం అనేటువంటి ఆ కమలం ఏదైతే ఉన్నదో వారిరువురి యొక్క వదన కమలాలకి పద్మబంధు అట, అంటే సూర్యుడట. సూర్యకాంతి సోకగాని ఏ విధంగా అయితే కమలం వికసిస్తుందో ఈ కుమారస్వామి యొక్క దర్శనం వల్ల అందరికీ ఆహ్లాదం కలిగి ఆనందాన్ని పొందుతారు ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరును. శ్రీశాదిదేవ గణసేవిత పదపద్మ, శ్రీశ అంటే లక్ష్మీపతి, అలాగే ఇతర దేవతామూర్తులు వీరందరి చేత కూడా సేవింపబడుతూ ఉన్నటువంటి పాదపద్మములు కలిగినటువంటి ఆ దేవతామూర్తి కుమారస్వామి. వల్లీసనాథ మమ దేహి కరావలంబం, వల్లీదేవి యొక్క పతివైనటువంటి హే స్వామిన్, హే కుమార, మమ దేహి కరావలంబం, ఈ భవసాగరంలో మునిగిపోతూ ఉన్నటువంటి నాకు నీ చేయూతనిచ్చి నన్ను ఉద్ధరించవయ్యా అని మనం వేడుకోదగినటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు నవంబర్ 13వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో షష్ఠీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం మంగళవారం. ఈ రోజున కొన్ని విశేషాలున్నాయి. మొదటిది, తిరుమలలో శ్రీవారి పుష్పయాగానికి అంకురార్పణ జరిగేటువంటిది ఈరోజు.
అలాగే మనకు ఈ కార్తీక మాసంలో ఈ శుక్ల షష్ఠి నాడు స్కంద షష్ఠి అని మనం చక్కగా నిర్వహించుకుంటాం అన్నమాట. స్కంద షష్ఠి నాడు ఆ సుబ్రహ్మణ్య స్వామిని చక్కగా అర్చించుకుని పూజించుకోవడానికి తగినటువంటి రోజు ఈరోజు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.